హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని ఈ ఉప ఎన్నికలలో హుజూరాబాద్ లో ఉన్నటువంటి 50,000 జనాభాను దృష్టిలో పెట్టుకొని 20,000 కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఇలా దళిత బంధును కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. మేము దళిత బంధును ఈ దళిత బంధు పథకాన్ని మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే గతంలో బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ రాజ్యాంగానికి అనుకూలంగా ఇవాళ ప్రజాప్రతినిధులు సంక్షేమ పథకాలు చేపడుతున్నారు, దానికి మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ 20,000 కుటుంబాలకు దళిత బంధు ఒకేసారి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ దళితులకు ఏ రకమైన స్కీమ్ లభించలే. తెలంగాణ ఉద్యమం నుండి దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ గారు ఆ బాట తప్పారు, తనే పదవిలోకి వచ్చారు. అదే సందర్భంగా ఇంకొక దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాన్నాడు, ఆ భూమి అమలు ఇంతవరకు చేయలేదు. ఇదే విధంగా డబల్ బెడ్రూమ్లు అన్నాడు, ఆ బెడ్రూమ్లు ఇచ్చిన సందర్భం లేదు. ఇట్లాంటి సందర్భాలను తీసుకుంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు ఇలా ఏ రకమైన లబ్ధి చేకూరకుండా ఇలా దళిత కాలనీలలో ఇలా దళిత బంధు అనేది కొంతమందికే ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఈ మా దళితుల మధ్యలోనే చిచ్చు పెట్టే విధానంగా ఇలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వెంకటేశ్వర పల్లె గ్రామంలో తీసుకున్నట్లయితే దాదాపు ఉన్నటువంటి 200 కుటుంబాలకు కానీ ఒక 13-16 వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి మిగతా వాళ్ళంతా దళితులు కాదా? మరి వీళ్ళు ఓట్లేయలేదా? ఎందుకు ఇంత వివక్ష చూపుతుండో? ఈ వివక్షతోని ఇలా గ్రామాలలో ఇలా తన్నుకునే పరిస్థితి, కొట్లాడుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కడపకు దళిత బంధు, ప్రతి కుటుంబానికి, ప్రతి రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి కూడా దళిత బంధు ఇవ్వాలని మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ 7 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో తీసుకున్నట్లయితే ఎన్నో ఎస్సీ ఎస్టీ ప్లాన్స్ ఉన్నాయి. మనకు ఉన్నటువంటి కార్పొరేషన్ నిధులలో కానీ ఇంతవరకు నిరుద్యోగులు పెట్టుకున్నటువంటి ఏ ఉద్యోగ అవకాశాలు కానీ ఏ లోన్లు కానీ ఇంతవరకు వచ్చిన సందర్భాలు కూడా లేదు. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం దళితులకు 10,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. మరి 10,000 కోట్ల స్కీములు 7 సంవత్సరాల నుంచి తీసుకున్నట్లయితే 70,000 కోట్ల రూపాయలు అవుతుంది. 70,000 కోట్ల రూపాయలు మరి వాటి ఖర్చును ఏం చేసిందో వాటి పక్కదారులు మరలిచ్చి ఇలా దళితులకు తీరని అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం, ఈ కేసీఆర్. ఇంకో విధంగా తీసుకున్నట్లయితే ఇవాళ ఉన్నటువంటి ఈ 20,000 కుటుంబాలకు 20 లక్షలకు 20 కోట్ల రూపాయలు అయితే అన్నటువంటి కేసీఆర్ గారు, మరి 200 కోట్లు అయితే అన్నటువంటి కేసీఆర్, 2,000 కోట్లు 20,000 కుటుంబాలు